ప్రస్తుతం కొమురల్ మండలం తాటిచెర్ల మోట్లో సీతాఫలం సాగు చేస్తూ అందరు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి రైతు ఉన్నారు. ప్రస్తుతం వారితో ఒకసారి మాట్లాడి అసలు ఈ సీతాఫలం సాగు ఏ విధంగా సాగుతుంది, అసలు ఈ యొక్క ఉద్యానవన పంటలపై ఎందుకు మక్కువ కలిగింది అనేది అన్ని విషయాలు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, మీ పేరండి? నమస్తే అండి, సత్య వెంకట సుబ్రహ్మణ్యం రాజా అండి. అంటే ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారండి సీతాఫలం? సీతాఫలం 2 ఎకరాలు సాగు చేశానండి. ఈ ఎకరానికి 500 మొక్కలు వేసాను, మొక్కలు వచ్చి 60 రూపాయలు చేసి తెచ్చాను. అంటే ఇంచుమించుగా మనకి 30,000 రూపాయలు ఖర్చు అయ్యింది. ఈ డ్రిప్పులు నాటడానికి అన్నింటికి పెడితే ఒక 50,000 రూపాయలు చెప్పి నాకు ఈ చెట్టు అనేది స్టార్టింగ్ పెట్టుబడి అయ్యింది. తర్వాత 3 ఇయర్స్లో కూడా నేను ఏం చేశానంటే ఓన్లీ పశువులు ఎరువు ఒకటే వేయటం జరిగింది. సంవత్సరం చిన్న మొక్కల స్టేజ్లో ఉన్నప్పుడు ఒకటి మొక్కకు వచ్చి 2 కేజీలు, మొక్క గ్రోత్ పెరిగే కొలిది 5 కేజీలు 10 కేజీలు అలా వేసాను. ఈ సంవత్సరం ఒక చెట్టుకు వచ్చి ఒక 20 కేజీలు పశువులు ఎరువు వేసి వదిలేసాను. వదిలేసేసరికి నాకు ఈ స్టార్ట్ అయ్యింది. ఈ సంవత్సరం నేను 3వ సంవత్సరం అయింది, 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇప్పుడు సీతాఫలం మొక్కలు వేసి. ఈ సంవత్సరం క్రాప్ అయితే స్టార్ట్ అయ్యింది. ఈ సంవత్సరం నేను 2 ఎకరాల మీద బహుశా ఒక ఏమన్నా 2 టన్నులు అవుతుంది అనుకుంటున్నాను. 5వ సంవత్సరం నుంచి బాగా ఈల్డింగ్ వచ్చి దిగుబడులు ఎకరానికి వచ్చి 10 టన్నులు అలాగ అవుతాయని ఆశిస్తున్నాను. ఇంచుమించుగా ఒక 1 టన్ను వచ్చి 50,000 60,000 అమ్మినా కూడా మనం పెట్టుబడి తక్కువ కాబట్టి సంవత్సరానికి ఇది 2 ఎకరాల మీద ఖర్చులన్నీ పోను, 1 లక్ష రూపాయలు మిగిలిన మనకు చాలు అని చెప్పి నేను చూస్తున్నాను. దీనికి వే ప్రయాసాలు మేము ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే వీటికి మనకి పెట్టుబడులు తక్కువ, ప్లస్ ఏమో వే ప్రయాసాలు కూడా తక్కువ. వరి పోతే కలుపు తీయాలి, ప్లస్ పురుగు మందులు కొట్టాలి, మళ్ళీ కటింగ్ చేయాలి, ఇవన్నీ బోల్డ్ ఉంటాయి. వరి నారుమడి కాడించి కోతకొచ్చేదాకా సస్యరక్షణ చేయకపోతే మిగతా పంటలు ఇబ్బంది. ఈ సీతాఫలానికి అయితే పెద్ద సస్యరక్షణ మందులు కూడా ఏముండవు, పై మందులు ఏముండవు. ఓన్లీ మొదలు బలం చేసుకుంటే సరిపోతుంది. అది కూడా నేను ఓన్లీ పశువుల ఎరువు తప్పించి రెండోది ఏమీ వాడట్లేదు. అంటే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందేటటువంటి పంటగా సీతాఫలం అనొచ్చు అంటారు. హార్టికల్చర్ క్రాప్లు ఏదైనా సరే తక్కువ ఒక దానిమ్మ తప్పించి ఏదైనా సరే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించితే రైతుకి 10 రూపాయల ఆదాయం మిగిలేదు. ఓన్లీ ఉద్యానవన పంటల్లోనే ఎక్కువ మిగులుతుంది. ఇది నా అనుభవంతో చెప్తున్నాం. ఇది ఉద్యానవన పంటలను సాగు చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుందని, అందుకే తాను ఉద్యానవన పంటల వైపు ఆసక్తి చూపి ప్రస్తుతము ఉద్యానవన పంటల్లో భాగమైనటువంటి సీతాఫలం మొక్కలను నాటి ఆదాయాన్ని పొందుతున్నట్లు సదరు రైతు తెలిపారు.